తెలంగాణ నుండి తౌడు లారీతో తరలిస్తున్న 50 లక్షల రూపాయలు విలువ చేసే అక్రమ గుట్కా బస్తాలను గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్పోస్ట్ వద్ద పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 6 లక్షల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జయరాం ప్రసాద్ తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ జయరాం ప్రసాద్ హెచ్చరించారు. అక్రమదారులు అడ్డదారుల్లో గుట్కా మద్యం రవాణా చేసి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని అన్నారు. బండిని సీజ్ చేయడం జరిగింది. సో ఇందులో దొరికిన లిక్కర్ టోటల్ 10 కార్టన్స్లో 480 వాటర్ బాటిల్స్ గుడ్ డే ప్రెస్టీజ్ విస్కీ, అలాగే 24 కార్టన్స్లో 1152 వాటర్ బాటిల్స్ ఓల్డ్ అడ్మిరల్ బ్రాండీ. సో టోటల్ బాటిల్స్ వచ్చేసి 1632, వాల్యూ వచ్చేసి 1,83,840. మీరు చూస్తున్నారు ఒక పక్కన మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రజలని ప్రభావితం చేయకుండా ఉండడానికి పోలీసులు అనుచర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగా కూడా మనకి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ లిక్కర్ క్యాచెస్ జరిగినాయి. సో ఇంకా మనకి ఎలక్షన్స్ నడుస్తుండగానే ఇటువంటి లిక్కర్ అక్రమంగా మన ఏపీలోకి వస్తుంది కాబట్టి పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండి చెక్పోస్ట్ దగ్గర తనిఖీలు చేస్తున్నారు. సో దీనిలో పట్టుకున్న అక్యూజ్డ్ గుడిపల్లి నాగరాజు సన్ ఆఫ్ శ్రీనివాసరావు 33 ఏళ్ళు, ఇతను వచ్చేసి బాపట్ల మండలం గుంటూరు డిస్ట్రిక్ట్. ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రజలకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా లిక్కర్ గురించి కానీ గుట్కా గురించి కానీ అలాగే ఎనీ అనాథరైజ్డ్ గవర్నమెంట్ బ్యాండ్ ప్రొడక్ట్స్ లైక్ గాంజా ఇటువంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు ఇమీడియట్గా తెలియజేస్తే ఖచ్చితంగా చర్య తీసుకుంటామని తెలియజేస్తాం.